Hello viewers, welcome back to the channel. In this video, we have pregnancy positive scan. What is the reason for this? What is the pregnancy? What is the further treatment modalities? Follow-up and follow-up. And we will video in this video. Before we video, I will request you to my channel first time. Subscribe చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందా అని చూసినట్లయితే పీరియడ్ మిస్ అయిన 10 డేస్ తర్వాత కూడా మీరు జనరల్ గా యూపీఐ టెస్ట్ చేసుకుంటారు కదా ఇంట్లోనే అది యూరిన్ టెస్ట్ ద్వారా ఇందులో ఈ బీటా హెసిసి హార్మోన్స్ ప్రభావం వలన మీకు అంటే చక్కగా రెండు లైన్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే కంట్రోల్ అండ్ టెస్ట్ రెండు కూడా సి అండ్ టి కూడా డార్క్ పింక్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత లేదంటే 1 వీక్ తర్వాత మీరు స్కాన్ కి వెళ్ళినప్పుడు ఆ ఎంబ్రియో డెవలప్‌మెంట్ అనేది గర్భాశయానికి అటాచ్‌మెంట్ అనేది జరుగుదన్నమాట దీలాంటి ప్రెగ్నెన్సీని మనం అంటే స్కాన్ చూసినప్పటికీ ఆ ప్రెగ్నెన్సీ అనేది కనిపించదు So, test is not positive. Scan low in the clay, that two 10 days Tarvata and Edi make doubt Ravachu. Ilanti pregnancy is ni biochemical pregnancy and Taranamata. General ka ilanti jarige couples ki, wife and husband's ki, kuni test lane evi process sales now so untundi. That two adi either hormonal test kauchu, gumato test kauchu, alagi DNA, DNI, DHI test low. Ilanti test lo chesi. ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి ఇలా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ లైక్ ఐబిఎఫ్ పద్ధతిలో కావచ్చు లేదంటే గమెట్స్ ని తీసి ఈ అంటే అండం కరెక్ట్ అయిన క్వాలిటీ ఆఫ్ అండం ని కావచ్చు క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ ని కావచ్చు అలా ఫ్రీజ్ చేసి ఐబిఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలను కలిగించవచ్చు లేదు అంత కూడా నార్మల్ గా ఉంది ఎలా అంటే గర్భాశయం కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేదు బోత్ అంటే కపుల్స్ ఇద్దరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు అనుకుంటే త్రూ హిస్టరోస్కోపీ ద్వారా ఐడెంటిఫై చేస్తారన్నమాట ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎంబ్రియో అనేది ఎందుకు అటాచ్ చేయలేకపోతుంది అంటే బేబీ యొక్క గర్భాశయం యొక్క గోడలకు అతుక్కుంటేనే ఆ సాక్ అనేది డెవలప్ అవుతుంది అక్కడ నుంచి మాత్రమే బేబీ ఎవ్రీ మంత్ అనేది డెవలప్‌మెంట్ అయిపోయి 9 మంత్స్ ఆఫ్ పీరియడ్ లో మొత్తం కూడా గర్భాశయాన్ని ఆక్యుపై చేస్తుందన్నమాట ఏంటి బయోకెమికల్ ప్రెగ్నెన్సీకి రావడానికి కారణాలు ఏంటో చూసినట్లయితే ఖచ్చితంగా కొంతమందికి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు అంటే ఎల్డర్లీ ప్రైమీ అంటారన్నమాట అంటే మోర్ దెన్ 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసిన వాళ్ళకి కావచ్చు లేదంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి కావచ్చు లేదంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళన్నిటి కూడా కొన్ని డిహెచ్ఐ టెస్టులు కానీ వీటి ద్వారా ఐడెంటిఫై చేసి త్రూ హిస్టరోస్కోపీ ద్వారా కూడా ఎలా ఎక్కడ ప్రాబ్లం ఉంది లేదంటే కలర్ డాప్లర్ 3D స్కాన్స్ ద్వారా కూడా డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట సో ఇలాంటి టెస్టుల ద్వారా ఎక్కడ ప్రాబ్లం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఈ ప్రాసెసింగ్ లో ఎవరకైతే ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ రిక్రెంట్ గా వస్తూ ఉంటాయో అలాంటి కపుల్స్ కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అది కూడా ఎక్కడ ప్రాబ్లం అనేది ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేస్తే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎక్కడ కూడా మనకు ఇప్పుడు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీలో ఎలాంటి చిన్న ప్రాబ్లం ను కూడా దెన్ అండ్ దేర్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి పెద్ద ఇష్యూస్ ను కూడా మనకి ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేది ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెక్నాలజీలో ఎలాంటి వరీ అవసరం లేదు కపుల్స్ ఇలాంటి రికరెంట్ గా ఎందుకు ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి ఎక్కడ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసుకోవడం ఇద్దరు కూడా ఎంతో మంచిది సో ఈ కపుల్స్ అనే వాళ్ళు కౌన్సిలింగ్ పోయి డాక్టర్ సజెషన్స్ ని బట్టి మీ ఒపీనియన్ బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఎలా మోడాలిటీ స్టార్ట్ చేయాలి అనేది ఫర్దర్ గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ ఎవరైతే ఎఫెక్ట్ అవున్నారో ఖచ్చితంగా మీరు డాక్టర్ ని సంప్రదించండి ఎర్లీగా మీరు ప్రాబ్లం ని ఐడెంటిఫై చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇదండి వీడియో బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి మీ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినప్పటికీ స్కాన్ లో ఏమీ తెలియటం లేదా ఇలాంటి ప్రెగ్నెన్సీస్ ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అంటారు అసలు రీజన్స్ ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీలు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా క్వరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోన్ ద్వారా కాల్ చేయండి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో